జ్వరమని వస్తే డాక్టర్ నిర్లక్ష్యంతో తమ కుమారుడి ప్రాణం తీశారంటూ బాలుడి తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. గత 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎల్లాచి అనే బాలుడిని ఆసుపత్రికి తీసుకువస్తే సవంగా తమకి అప్పగించారంటూ బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పాజిటివ్ రక్తంకి బదులు ఓ నెగిటివ్ రక్తం ఎక్కించి తమ బిడ్డ ప్రాణాలని బలి తీసుకున్నారని, దీనికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. చెప్పనా, శనివారం ఉదయం 14వ తారీఖున నేను చేస్తాను, గణపతి చేస్తున్నాను. ఇక్కడ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చే టైంకి బాబు ప్లేట్లో హాస్పిటల్ కేజెస్లో చెప్పిన దాని ప్రకారం పరిస్థితి బాగానే ఉంది అని చెప్పి చెప్పారండి. ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు కట్టలే వేశారు. అయితే వేసేసరికి ప్లేట్స్ 29 దగ్గర ఉన్నాయి అన్నారండి. కానీ మరుసటి రోజుకి ఆ ట్రీట్మెంట్ సలైన ఎక్కించడం తప్ప ఇంకేం కదా చూపించలేదండి. ఆ డాక్టర్ కూడా ఆ టైం అందుబాటులో లేరు. మరుసటి రోజుకి 55,000 పెరిగాయని చెప్పేసి ట్రీట్మెంట్లు అన్నారు. అయితే బాగానే కండిషన్ ఉందనుకొని మేము హ్యాపీగానే ఉన్నామండి. కానీ అప్పటికే డాక్టర్లు ఎవరు అందుబాటులో వాళ్ళకి ఎవరు రాకూడదని చెప్పేసి ఐసీయూ చేసి చేయకుండా జనరల్ వార్డులోనే ట్రీట్మెంట్ చేసేవారు. కానీ అప్పటివరకు బాగానే ఉన్నాడు బాబు, బాగానే ఉన్నాడని చెప్పాడని సాయంత్రానికి సడన్గా 7,000 ప్లేట్లెట్స్ వచ్చేసాయి. అయితే 4 ప్యాకెట్ ప్లేట్లెట్ కావాలంటే ఆ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఓన్లీ ఇది బ్లడ్ గ్రూప్ అని చెప్పారండి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి 4 ప్యాకెట్లు ప్లేట్లెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ రోజుకి ఆదివారం కలగదు. మళ్ళీ మరుసటి రోజు ఓ నెగిటివ్ కాదు, ఓ పాజిటివ్ అండి. ఎక్కించాలని చెప్పేసి ఇంకో యూనిట్ రిజర్వ్ చేసుకోమన్నారు. అయితే ముందు రోజుకి మరుసటి రోజుకి ప్లేట్లెట్ సంఖ్య అయితే 7,000 చెప్పారండి. కానీ బ్లడ్ గ్రూప్ మాత్రం ఓ నెగిటివ్ నుంచి ఓ పాజిటివ్ అన్నారండి. ఇక్కడ ముందు రోజు ఎక్కించిన ప్లేట్లెట్స్ ఓ నెగిటివ్ అయినప్పటికీ నెక్స్ట్ రోజుకి ఓ పాజిటివ్ వచ్చిందంటే అంటే రాంగ్ ఉండాలి, లేకపోతే బ్లడ్ గ్రూప్ ఏ విధంగా చెప్పారో తెలియదండి. డాక్టర్ మేడంతో మాట్లాడడానికి మాత్రం ఏ విధంగా అవకాశం మాకు కనిపించలేదండి. వాళ్ళు ఎప్పుడూ మేము ట్రీట్మెంట్ బాగానే చేస్తాం, ట్రీట్మెంట్ చేస్తాం, యస్టర్డే సోమవారం సాయంత్రం సోమవారం అరగంటలో పరిగెడతారండి అని చెప్పడం జరిగింది. కానీ అరగంటలో మళ్ళీ చనిపోయారని చెప్పారు. అయితే మేడం గారు చిన్న తప్ప అయిందండి, ఏ విధంగా నేను జరిగిపోయింది ఏం చేయమంటారంటే వేరే ఏదైనా ఆలోచనకు రండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. హాస్పిటల్లో ఏదైనా బిల్లు అయినా ఏదైనా చేయగలని నా తప్ప చేయమంటారని అన్నారండి. మేము నైట్ కంప్లైంట్ వెళ్ళడానికి ముందే పోలీసులు ఎక్కడ వచ్చి ఉన్నారండి, మరి ఎవరు రిపోర్ట్ చేశారో తెలియదు మాకు. పోలీసులు అయితే రావడం జరిగింది. మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా తరపున ఇంతవరకు ఎమర్జెన్సీ నోట్ చేసుకోవడం కానీ ఫ్యామిలీ పరంగా ఎవరిని కనుక్కోవడం కానీ ఏది చేయలేదండి. అసలు ఇక్కడ మొత్తం నిర్లక్ష్యంగానే ఉందండి. ఎందుకంటే నర్స్ దగ్గర నుంచి ఆ డాక్టర్ వరకు మొత్తం నిర్లక్ష్యంగానే ఎవరు ఇచ్చారండి. ఇలాంటి డాక్టర్లు కానీ ఇలాంటి హాస్పిటల్ కానీ ఉంటే ప్రజలు చాలా హానికరం అండి. వీలైనంత వరకు వాళ్ళ సర్టిఫికెట్లు రద్దు చేసే విధంగా ఇది చాలా అసమర్థత కనబడుతుందండి. అసలు పిల్లల్ని ఏ విధంగా కూడా చూసుకోవడం లేదు. దీనికి ముందే 3 రోజుల ముందు కూడా చనిపోవడం జరిగిందంటే అండి.